महाराष्ट्र तेलंगाना सरहद ग्रामाल विलीन समस्या मल्ली तेरपैकि वच्चिंदि। महाराष्ट्र तेलंगाणालो ओटु हक्कुन्न 14 ग्रामाल ओटर्ल समस्यलु रेंडु राष्ट्रालु पट्टिंचुकोवडं लेदु। दींतो आग्रहं व्यक्तं चेस्तुन्नारु अक्कडि जनं। समस्यलनु परिष्करिंचुकुंटे एन्निकलु बहिष्करिस्तामंटुन्नारु। ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం కెరమెరి మండలంలోని సరిహద్దుల్లో 14 గ్రామాలు తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ ఉన్నాయి। ఈ గ్రామాల్లో 6500 మంది జనాభా నివసిస్తున్నారు। ఇందులో సుమారు 4000 మంది ఓటర్లు ఉన్నారు। మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఈ గ్రామాలు వస్తాయి। తాజాగా తెలంగాణలోని ఆసిఫాబాద్ అసెంబ్లీ పరిధిలోకి వస్తున్నాయి। వీరికి మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల ఓటర్ ఐడి కార్డులను పంపిణీ చేశారు। 1989 నుంచి సరిహద్దు గ్రామాల పంచాయతీ నడుస్తోంది। వివాదాస్పద గ్రామాల్లో భూములకు పట్టాలు, రోడ్డు నిర్మాణం, ఆర్టీసీ బస్ సౌకర్యం, హాస్పిటల్ లేక సమస్యలో సతమతమవుతున్నారు। టెక్నాలజీ విస్తరిస్తున్నా ఇక్కడ ఫారెస్ట్ లో రోడ్లు, సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటును అటవీ శాఖ వ్యతిరేకిస్తోంది। దీంతో బాహ్య ప్రపంచానికి దూరం అవుతున్నారు। ఇక్కడి ప్రజలు నిత్యావసర వస్తువులతో పాటు వ్యాపార సాగుకు సీడ్స్, ఫర్టిలైజర్స్ కొనుగోలు చేసేందుకు ఆదిలాబాద్, మహారాష్ట్రలోని జీవితి, రాజురా, చంద్రపూర్ పట్టణాలకు వెళ్తుంటారు। సీజనల్ వ్యాధుల బాధితులు, గర్భిణీలు ప్రసవాల కోసం 6 కిలోమీటర్లు కాలినడకన వెళ్తే గాని హాస్పిటల్ కి చేరుకోలేని పరిస్థితి। మహారాష్ట్రలోని జీవితి తాలూకా కేంద్రానికి రోజుకు 3 ట్రిప్పులే బస్ నడుస్తుంది। దీంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది। ఎమర్జెన్సీ టైం లో ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తున్నారు జనం। బస్సు ఆలస్యం వల్ల కొన్నిసార్లు పేషెంట్ల ప్రాణాల మీదకి వస్తోంది। ఒక్కోసారి గర్భిణీలు మార్గమధ్యంలో ప్రసవిస్తున్నారు। సెల్ ఫోన్ టవర్ లేకపోవడంతో ఫోన్లు పనిచేయని పరిస్థితి। నేనైతే సిగ్నల్ కావాలి సర్, మా ఊర్లో సిగ్నల్ లేదు। పుట్టింటికి మాట్లాడాలంటే సెల్ సిగ్నల్, జియో సిగ్నల్, ఎక్కడైనా మాట్లాడాలంటే అర్జెంట్ ఫోన్ చేయాలంటే సిగ్నల్ లేదు, గుట్ట మీద పోవడతది పైకి చదువుకోవడానికి ఆదిలాబాద్ పోవడతది లేకుంటే ఆసిమాబాద్। మేము చిన్నప్పటి నుంచి మేము హాస్టల్ అనే చదువుకున్నాం, ఇక్కడ టీచర్స్ లేవు। నేను 3rd క్లాస్ నుంచి హాస్టల్ అనే ఉన్నా, నడుచుకుంటానే అచ్చుడుపోడు, రోడ్ లేవు, మంచిగా బస్సు రాదు, నడుచుకున్నా 20 కిలోమీటర్ నడుచుకుంటానే వచ్చినాం మేము। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ గ్రామాల్లోని రైతులకు రుణాలు మంజూరయ్యాయి। అకాల పంట నష్టానికి పరిహారం చెల్లించారు। తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి రుణాల పంపిణీ, పంటల నష్టపరిహారం అందడం లేదు। ఇక్కడ ఎస్టీ రైతులకే రైతు బంధు అందుతోంది। దళితులు, బీసీ రైతుల భూములకు పట్టాలు లేకపోవడంతో రైతు బంధు రుణమాఫీ వర్తించడం లేదు। మహారాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులు మంజూరు చేస్తోంది, తెలంగాణ సర్కార్ అభివృద్ధి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం। ఎవరు ప్రభుత్వం ఇస్తారో ఏసీ వాళ్ళకి వాళ్ళకే ఓట్ చేస్తారా అంటారు। ఇక ఈ సంవత్సరం మాకు రోడ్ మంజూరు చేయలేకపోతే ఇక మా సర్పంచ్ సార్ చెప్పాను కదా బైకాట్ చేస్తామని, ఇట్లా మేము తెలంగాణ ప్రభుత్వానికి ఓటు బైకాట్ చేస్తారని మా విన్నపం। ఏ రోడ్ జబ్ తక్ హోతా నై, ఎలక్షన్ కి పైలో హా కామ్ చాలు నై హోతా, తబ్ తక్ హమ్ కోయి భీ గాడీ యహా పరమ్ డోలీ మే నై ఆన్ లేతే, కోయి భీ రాజనీతిక్ నేతా కి హో। సమస్యలపై మహారాష్ట్రలోని రాజురా ఎమ్మెల్యే, మంత్రులు, తెలంగాణలోని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, మంత్రులకు అనేక సార్లు ఫిర్యాదు చేశారు స్థానికులు। అయినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో 12 గ్రామాల ప్రజలు వచ్చే ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానించారు। తీర్మానాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీలకు సమర్పించారు। తమ సమస్యలను పరిష్కరించిన రాష్ట్రంలోనే విలీనమవుతామని పరందోలితో పాటు 14 గ్రామాల ప్రజలు చెబుతున్నారు। कैसा बोले तो दोनों तरफ हमारा हक है, दोनों तरफ डालते, दोनों तरफ एक ही पेटी आता ना, एक ही पेटी अलग अलग आए तो हम दोनों तरफ डाल सकते। रोड के लिए हम कई दिन आसिफाबाद गए, कहाँ एमएलए के पास गए, सब कलेक्टर साहब को हम निवेदन दे, पूरा तिरनामा लगाए कि हम कई दिन आइए आने वाले इलेक्शन को बायकॉट करेंगे बोल के दिए, एसपी साहब को जो तिरनामा दे। ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్ కు మేము కలెక్టర్ దగ్గర ఈ పిటిషన్ కూడా ఇచ్చినాం, ఎస్పీ దగ్గర పోయి మేము 4 సర్పంచ్, మా గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం తీసుకుపోయి కలెక్టర్ కు చెప్పినాం, సార్ మా సమస్య ఈ సరిగా చేయలేకుంటే మేము ఎలక్షన్ కు బైకాట్ చేస్తాం। గ్రామాల విలీన సమస్య సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది। భూభాగం మహారాష్ట్రలోకి వస్తున్నా ప్రజల అభిష్టం మేరకు గ్రామాలను విలీనం చేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది।